ఏపీలో ఇద్దరు వైసీపీ నేతల పేరు చెబితే అంతా వణికిపోయేవారు. వాళ్లే పిన్నెల్లి బ్రదర్స్. మాచర్ల నియోజకవర్గాన్ని తమకు అడ్డాగా మార్చుకుని రెచ్చిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుని వీరవిహారం చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సాగించిన మదరకాండ అంతా ఇంతా కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో నెల్లూరు జైలుకెళ్లి బెయిల్ రావడంతో విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన వాయిస్ వినిపించలేదు. పోలింగ్ రోజునే కాకుండా తర్వాత అల్లర్లకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి, ప్రధాన అనుచరుడు తురక కిషోర్ల జాడ ఇంకా కనుక్కోలేకపోయారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలవుతోంది. అప్పటినుంచి వీరిద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారు. ఈవీఎం విధ్వంసం, మహిళలతో అసభ్యంగా మాట్లాడడం, బెదిరించడం, సీఐడిపై దాడి, ఇలా అనేక కేసులు పిన్నెల్లి బ్రదర్స్పై ఉన్నాయి. అన్న అరెస్టై బెయిల్పై బయట ఉన్నా తమ్ముడు జాడ దొరక్కపోవడం అనుమానాలకు తావిస్తోంది. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. 3 హత్యాయత్నం కేసులు, పోలింగ్ కేంద్రాల వద్ద భయభ్రాంతులకు గురిచేయడం, టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి, కారు ధ్వంసం, వెల్దుర్తిలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై దాడి, ఇంటికి వెళ్లి భార్యాపిల్లల్ని చితకబాదిన ఘటనలు సహా అనేక కేసులున్నాయి. పోలింగ్ కేంద్రంపై పెట్రోల్ బాంబులు, బరిసెలలో దాడి చేసి హత్యాయత్నం చేశాడని మాణిక్యరావు ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, పోలింగ్ మరుసటి రోజు వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో సీఐపైనే దాడికి పాల్పడ్డారు. 307 కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నారు? అసలు పోలీసులకే సవాల్ విసురుతున్న వెంకట్రామిరెడ్డిని కాపాడుతున్నదెవరు అనేది సస్పెన్స్గా ఉంది. పిన్నెల్లి బ్రదర్స్కి సహకరించిన పోలీసులు ఇప్పుడు గుంటూరు నుంచి ట్రాన్స్ఫర్ అయి నెల్లూరులో ఉన్నారని తెలుస్తోంది. పోలీసులతో వీరికి ఉన్న సత్సంబంధాల కారణంగానే వీరు దొరకడం లేదంటున్నారు. అన్న అరెస్టై రిమాండ్లో ఉండి తిరిగి బెయిల్పై విడుదలయ్యారు. అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పోలీసుల అండతోనే వెంకట్రామిరెడ్డి, తురక కిషోర్లు అండర్ గ్రౌండ్లో హాయిగా తలదాచుకుంటున్నారని ఆయన బాధితులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తే వీరు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి అరెస్టు చేయడం అంత కష్టమేమీ కాదంటున్నారు.